క్రెడిట్ కార్డ్ బిల్లులో ఏముంటుంది? ఇప్పుడు మనం చూద్దాం. చాలామంది ఉద్యోగం రాగానే క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డ్ కంపెనీ వారు కస్టమర్ జీతం కంటే ఎక్కువ లిమిట్ ఇవ్వడంతో వినియోగదారులు క్రెడిట్ కార్డ్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇలా వాడిన తర్వాత డ్యూ డేట్ వచ్చేసరికి చేతిలో డబ్బు లేక మినిమం డ్యూ కడుతున్నారు. దీనివల్ల నష్టపోయేది వినియోగదారులే, బ్యాంకులు మాత్రం లాభపడుతూనే ఉంటాయి. దీనంతటికీ కారణం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకి క్రెడిట్ కార్డు చెల్లింపులపై సరైన అవగాహన లేకపోవడం. క్రెడిట్ కార్డులో ముఖ్యంగా రెండు అంశాలుంటాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి, క్రెడిట్ బిల్లులో టోటల్ బిల్ అంటే మీరు చెల్లించాల్సిన మొత్తం బాకీ. దీన్ని చెల్లిస్తే మీరు ఏ ఇతర ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. చాలా వరకు ఆర్థిక నిపుణులు టోటల్ బిల్ చెల్లించమనే సలహా ఇస్తారు. రెండు, క్రెడిట్ కార్డులో ఉండే మరో ఆప్షన్ మినిమం అమౌంట్ డ్యూ, అంటే కనీస బాకీ చెల్లించడం. దీన్ని ఎంచుకుంటే ఇక అంతే, ఎందుకంటే మీరు ఎన్ని నెలలు మినిమం డ్యూ చెల్లించినా అది బాకీగానే ఉంటుంది, వడ్డీ ఇతర ఛార్జీలు పడుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా టోటల్ బిల్ చెల్లించడానికే ప్రయత్నించండి, అప్పుడే ఎక్కువ ఛార్జీల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.